నచ్చితే చూడండి, నచ్చపోతే డిస్లైక్ చేయండి, అంతేగాని తమిళ మీడియాలో స్ట్రైక్ లేకండి. సరే, ఎఫ్ టూ తర్వాత నా దగ్గరకు వచ్చారు, హీరో ఎవరు అనుకుంటున్నారు, స్టోరీ ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. సర్లేరు, నీకెవ్వరు, మహేష్ బాబు గారితో సినిమా సార్. సార్, మహేష్ బాబు అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, థీమ్ మారుద్దాం. ఈ సినిమాలో హీరో ఏమైనా ఫార్మరా? లేదు, వార్నింగ్స్ ఇస్తాడు సార్. హీరో సీఎమ్మా, సీఈఓనా, వాళ్ళ డాడీ రిచ్చా, ఆయన రిచ్చా, ఈ అన్నింటిలో ఏదున్నా చెప్పండి సార్. లేదు, హీరో అనాథ, అది కూడా సోల్జర్. అమ్మయ్యా, పోనీ హీరో ఊరిని దత్తత తీసుకోవడం, ఊరిని కాపాడడం, అందరిని ఆదుకోవడం ఇలాంటివి ఉన్నాయా సార్? అంటే సార్, అది ఊరు గీరు ఏముండదు సార్, ఫ్యామిలీని సేవ్ చేస్తాడు సార్. ఇది మంచి కమర్షియల్ మాస్ మసాలా మిలిటరీ సినిమా సార్. సరే, ఫ్యామిలీ అంటే కొంచెం చిన్నది, పర్లేదు సార్, మేనేజ్ చేద్దాం సార్. లైన్ ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి సార్, కాన్సెప్ట్ అయితే బాగుంది సార్. ఇంట్రోలో మన వెటరన్ యాక్టర్ విజయశాంతి గారిని ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. తనకు ప్రొఫెసర్, వెరీ స్ట్రిక్ట్, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటారు అనమాట. అదే కాకుండా సార్, వాళ్ళ కొడుకు మిలిటరీలో ఉంటాడు, చెల్లి పెళ్ళి సార్. ఇక్కడ మిలిటరీ దగ్గరకు వచ్చాం కదా సార్, మిలిటరీలో మహేష్ బాబు గారు సార్, మహేష్ బాబు గారు మిలిటరీలో పెద్ద మేజర్ సార్, పెద్ద బాంబ్ బ్లాస్ట్ సీన్ జరగబోతుంది సార్. ఓ నైస్ సార్, రైస్ మిలిటరీ అన్నారంటే మంచిగా చూపిద్దాం సార్. అసలు ఇండియన్ ఆర్మీ అంటే ప్రైడ్, ప్రాపర్గా యూనిఫామ్ కానీ ఎక్కడ తేడా కొట్టకూడదు సార్, మంచి రీసెర్చ్ చేసి కరెక్ట్గా తీద్దాం సార్. ఏంది సార్ మీరు మహేష్ బాబు గారు అందానికి ఆ ఫేస్ కట్కు ఆ మాస్కులు లేకపోతే ఆ బుల్లెట్ ప్రూఫ్ సూట్లు వేస్తే బాగోదు సార్, కావాలంటే ఆ ఫేస్కి కొంచెం సన్స్క్రీన్ పోతాం. కమర్షియల్ సినిమా పేరుతో పెంట చేయడం, బాంబు పెట్టుకొని డిఫ్యూజ్ చేయకుండా ఛాయ్ తాగుతాడా? అది కామెడీయా? కమర్షియల్ సినిమా కానీ ఇదేం చూసారు సార్, టెర్రరిస్టులు సార్ చాలా పెద్ద ప్లాన్ వేస్తారు సార్, పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు సార్, ఇప్పుడు హీరో మిషన్ మీద వెళ్ళబోతున్నాడు సార్. ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ప్లానింగా సార్? అంటే ఏంటి సార్, మార్నింగా నైటా ఏంటి సార్, ఇట్లా ప్లాన్లు గీసి ఇట్లకి వెళ్దాం, అట్లకి ఎంట్రీ పాయింట్ అది ఇది అట్లా ప్లానింగ్ ఏం చేస్తాడు సార్ హీరో? సార్, మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సార్. ప్లానింగ్ అంటే ఎలా ఉంటుంది? ప్రాణతో డైలాగ్ ఉంటుంది సార్. ఏంటంటే అక్కడ ముళ్ళేమో 8 మీద ఉంటుంది, విలన్ తలకాయలో బుల్లెట్ ఉంటుంది అని చెప్పి డైలాగ్ వేస్తాడు సార్. అదే సార్ హీరో ప్లానింగ్. వాళ్ళు వెళ్తారు సార్ అటాక్, ఇదే గ్యాప్లో సార్ పాపం ఇందాక మేము మాట్లాడుకున్నాం కదా విజయశాంతి కొడుకు చచ్చిపోతాడు సార్. మరి అదే ఇట్లా సగం సగం ప్లాన్ చేస్తే హీరో ఇట్నెస్ వస్తారు, మరి హీరో వల్లే చచ్చాడు కదా సోల్జరు, ఇప్పుడు హీరో మీద పడుతుంది కదా బ్లేమ్. ఊ షిట్, మంచి 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 పాయింట్ సార్. సో పంచేద్దాం. సో హీరో ప్లానింగ్ మీదకి రాకుండా వీడే తింగరోడ్ లాగా వెళ్ళిపోయి బాంబు తొక్కేసి చచ్చిపోవడం చేసేద్దాం. అలా అయితే హీరో స్మార్ట్ మీదకి ఏ ప్రాబ్లం రాదు. ఒకటి తగ్గింది పుష్ప. ఏం తగ్గింది సార్? లైకా, షేరా, సబ్స్క్రైబా మనోలు చేస్తారు. ఇదిగో మీరు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేయండి చేయండి. లేదు, ఒకటి తగ్గింది. ఓవర్ యాక్షన్ తగ్గిందా? బాబు గారు ఒక స్కేట్ బోర్డు మీద పడుకొని జారుకుంటూ అందరినీ షూట్ చేస్తూ తిరుగుతూ షూట్ చేస్తారు సార్. హ్యాపీయా? లేదు, ఒకటి తగ్గింది పుష్ప. ఐటమ్ సాంగ్ సార్? ఐటమ్ సాంగ్ కూడా పెడతాం సార్, మన తమన్నా గారిని తీసుకొచ్చి డ్యాంగ్ 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 అన్న సాంగ్ కూడా పెడతాం సార్. లేదు, లాజిక్ మిస్ అయింది పుష్ప, లాజిక్ కావాలి నాకు. అన్నేదో కొత్త ప్రాణ్ అడుగుతున్నాడు చూడండిరా. లాజిక్కా? అది అవదమ్మా, కావాలంటే ఇంకో ప్రాసెస్ ఎలాగేద్దాం. మన మహేష్ బాబు గారు టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి తునే గాలి దియా, పరమేతరకు గోలి దియా అని చెప్పి కాల్చి చంపేస్తాడు సార్. ఓహో, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్ ఈ సినిమా మీద. ఇప్పుడేంటి సార్, మిలిటరీ ఆపరేషన్ మీద మిలిటరీ ఆపరేషన్ ఏం జరిగింది? లేదు సార్, ఇప్పుడు ఫ్యామిలీ ఆపరేషన్. ఫ్యామిలీ ఆపరేషన్ ఏంటంటే పాపం ఆ మిలిటరీ చనిపోయాడు కదా, సో ఇప్పుడు వాళ్ళు చెల్లి పెళ్ళి ఉంది కదా, సో ఎవరో ఒకరు దగ్గరుండి జరిపించాలి, ఎవరు వెళ్తారు, హీరో నువ్వు వెళ్తావా అని చెప్పి ప్లానింగ్ సార్ ఇదంతా మిలిటరీలో. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు కొడుకు చచ్చిపోతే వెళ్ళి వాళ్ళ చెల్లి పెళ్ళి హీరో చేస్తాడా? ఓకే చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. అదే హాలీవుడ్లో సేవింగ్ ప్రైవేట్ రాయన్ సినిమాలో వెళ్తే మాత్రం ఎవడే అడగడు, నా సినిమాలో మాత్రం అన్ని క్వశ్చన్లు అడుగుతారు. వెళ్తాడు సార్ మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కలిసి చెల్లి పెళ్లి చేయడం కోసం వెళ్తారు సార్. ఎంత ప్లానింగ్ సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలి ఎప్పుడు పక్కనే, కామెడీ మాత్రం ఎక్కడ మిస్ అవుద్ది అంటారు. సరే చెప్పండి, నెక్స్ట్ ఏంటి ఎలా ప్లాన్ చేశారు? ఎఫ్ టూ సార్, ఎఫ్ టూ నా సినిమా చూశారు కదా, ప్రతి సీన్లో కామెడీ ఉండాలి. ఇప్పుడు విలన్ ఇంట్రో సార్, విలన్ ఇంట్రోలో కూడా కామెడీ యాంగిల్ పెడతారు సార్, విలన్ కూడా కొంచెం కామెడీని కొంచెం సీరియస్. గ్యాప్ ఇవ్వట్లేదు సార్ మీరు. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా సార్? హీరోయిన్, హీరోయిన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం ప్లాన్ చేశారు? ఇదంతా జర్నీలో లేనా, ఏమైనా కామెడీ అలా ప్లాన్ చేశారా సార్? ట్రైన్లో మ్యాక్స్ చిరాకు దొబ్బిస్తాను సార్. ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంటుంది. హీరోయిన్ ఒక డిఫరెంట్ మ్యానరిజం ఉంటుంది సార్, మామూలు రోత ఉండదు సార్. మియావ్ మియావ్ పెళ్ళి, మిల్క్ బాయ్తో పెళ్ళి అని డైలాగులు ఉంటాయి సార్, బ్రిలియంట్ సార్. అసలు రష్మిక గారు డియర్ కామ్రేడ్ సినిమా చేశాక మంచి రోల్ ఉంటే కానీ చేయనన్నారు, ఒప్పుకుంటారంటారు సార్ ఈ సినిమాకి? ఏం మాట్లాడుతున్నారు సార్, 5 కోట్లు బాబు గారు పక్కన ఛాన్సు, కావాలంటే ఒక డైలాగులు ఇచ్చేద్దాం హీరోయిన్కి, ఏముంది హీస్ సో క్యూట్, హీస్ సో హాట్ అని చెప్పి. సరిపోతలేదు సార్, మీరు వరీ అవ్వకండి. పాయింటే సార్, పాయింటే, దట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఏంటి సార్ ట్రైన్లో ఏంటి సీన్ సార్ చెప్పండి సార్? ట్రైన్ సీక్వెన్స్ వరస్ట్ సార్, హీరోయిన్ ఫ్యామిలీ వరస్ట్ సార్, నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ. వరస్ట్ వరస్ట్ అంటారు, ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వస్తుంది. ట్రైన్లో మహేష్ బాబు గారు రష్మిక గారిని రేప్ చేశారు, అంటే అలా ఫేక్ రేప్ చేశారు అని చెప్పి వీళ్ళు ఒక సీన్ క్రియేట్ చేసి కామెడీ తయారు చేస్తారు సార్. మామూలుగా ఉండదు సార్, ఇంత వరస్ట్ కామెడీ సీక్వెన్స్ ఎక్కడ చూస్తుంటారు సార్? క్రింజ్ మ్యాక్స్ సార్. అమ్మాయిలు రేప్ సీన్ ఫేక్ చేస్తే కామెడీ ఉంటుంది సార్, మామూలుగా ఉండదు సార్, ఆ కామెడీ తట్టుకోలేకపోతారా సార్? హారిబుల్ సార్.
ఏ సార్ హిలేరియస్ ఉంటుంది సార్ ఈ సీక్వెన్స్ నమ్మన్నాను. మ్యాక్స్ గబ్బు లేపుదో అని ఫిక్స్ అవ్వు, ఇంకా బేరాలు ఎందుకమ్మా. నెక్స్ట్ సార్ హీరో ఇప్పుడే కర్నూలులో దిగాడు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ అయిపోతుంది సార్. ఏంటి ఫస్ట్ ఆఫ్ అయిపోయింది అప్పుడే, అసలు ఏం జరిగిందో ఏమో అలా సరదాగా అయిపోయింది ఏంటి సార్. ఆ ట్రైన్ సీన్ అది మిలిటరీ డన్నా సార్ ఫస్ట్ ఆఫ్? అంతే కదా సార్ ఫస్ట్ ఆఫ్ అయిపోవచ్చింది. హీరో గారేమో పాప విజయశాంతి గారు ఇంట్లో ఉండరు, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు కర్నూలులో. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్, ఇంటర్నల్ దగ్గరకు వచ్చిందంటే ఒక ఫైట్ ఉండాలి కంపల్సరీ. అసలు మీరు కర్నూలు ఎదురంటే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర నోస్టాల్జియా ఫీలింగ్ కోసం పంది మందిని వేసేస్తాడా సార్ హీరో చెప్పండి? యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడే కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ మామూలుగా ఉండదు, మాస్ మసాలా ఓ 20 మందిని మహేష్ బాబు గారు పెద్ద కొట్టుడు కొడతారు సార్ కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ సార్. ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ మూమెంట్ సార్, ఇట్స్ నోస్టాల్జియా సార్. సార్ వద్దు సార్ వద్దు, ఏంది సార్ ఇది, ఆ కొట్టుడు ఏంది, ఆ డైలాగులు ఏంది, బాబు గారు అది కూడా కమర్షియల్ సినిమా సార్, కమర్షియల్ సినిమా. నీకేంది ప్రాబ్లమా? కమర్షియల్ సినిమా అంటే అంతే, బుర్ర వాడొద్దు సార్. నా ప్రాబ్లం ఏంటో చెప్తాను సార్. ఇప్పుడు విలన్ చాలా పెద్ద విలన్, ఒక్క చాలా కాదు 4 చాలాలు సరేనా. అంత పెద్ద తోపు విలను ఎవడు ఆపలేని విలన్ హీరో వస్తే తుస్ అయిపోతాడు. హీరో వచ్చి 4 కొట్టేస్తాడు. హీరో దిగనంత వరకే స్టోరీ, హీరో దిగితే అందరూ ఓడిపోతారు. ఇంకప్పుడు బుర్ర పెట్టి స్టోరీ రాయాల్సిన అవసరం ఏంది సార్? ఏదైనా సరే హీరో దిగనంత వరకే, హీరో అక్కడికి వచ్చేస్తే మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది. ఇంకెందుకు సార్ స్టోరీలు స్క్రిప్ట్లు అంటే సార్? అంతే సార్, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే జరిగింది సార్. హీరో ఉంటాడు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోలీసులో కొడతాడు, పోలీసులు ట్రక్లో తీసుకెళ్తుంటాడు, అదే కాకుండా దారి లాగుతాడు, మళ్ళీ లారీని కొడతాడు, లారీని కూడా ఎక్కించుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు కాలేజ్, ఆ ప్రిన్సిపల్ కూడా వచ్చి కూర్చుంటాడు, వీళ్ళందరినీ ట్రాక్టర్లో వేసుకొని విలన్ దగ్గరికి వెళ్తాడు. విలన్ దగ్గరికి వెళ్ళి విలన్ వాళ్ళ డాడీ ముందు ఎవరినో కొడతాడు, దాని తర్వాత విలన్ వస్తాడు, విలన్ ముందు విలన్ జరాల్ని కొడతాడు. సో కొడడం మాత్రం కామన్ సార్, కొట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు సార్ హీరో. ఒక కొట్టడం మామూలుగా ఉండదు సార్, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇంత చెప్పినా నేను సీతయ్య ఎవరి మాటినా అంటావు సరే, కానీ ఎన్ని రోజులు నడుస్తాయి ఈ సినిమాలు నేను చూస్తాను. ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు ఏంటి హీరో అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అంటున్నావు, సో ప్రాబ్లమ్ సాల్వ్ ఆ, సినిమా అయిపోయిందా డన్నా సర్లేరు నీకెవరా? ఇక్కడ హీరో ట్రై చేస్తాడు సార్, ప్రకాష్ రాజ్ ఏదో చేస్తున్నాడు, ఎందుకు జనాల్ని చంపుతున్నాడు, ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది అది సాల్వ్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు సార్. ఇదే గ్యాప్లో హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది సార్ ఇన్వెస్టిగేషన్ టైప్లో. ఇక్కడ హీరోయిన్ హెరాస్ చేస్తుంది సార్ హీరోని. హెరాస్మెంట్ కాదు సార్, ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? నెక్స్ట్ ఏం చెప్పండి. ఇక్కడ హీరో షెర్లాక్ హోమ్స్ అయిపోతాడు సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక ఇక్కడ అలా అయితే అలా అయింది. సో ఇప్పుడు రాజీవ్ కనకాల అని ఒకడు ఉంటారు సార్, రాజీవ్ కనకాల గారు బతికే ఉన్నారు, ఆయనే మన ఎవిడెన్స్ అని చెప్పి అప్పుడు ఊరుకోడు సార్. విలన్కి ఫోన్ చేసి చెప్తాడు, హే నాకు తెలుసు రాజీవ్ కనకాల బతికే ఉన్నాడు, వాడు దొరికితే నీ సంగతి చెప్తాడు అని. అప్పుడు విలన్ ఏం చేస్తాడు, విలన్ మళ్ళీ రివర్స్లో, ఓ నాకు తెలుసు రాజీవ్ కనకాల గారిని ఇదిగో ఈ అడ్రస్లో నల్లమల్ల ఫారెస్ట్లో పెట్టాను అని చెప్పి చెప్తాడు. లా ఆఫ్ కన్వీనియన్స్ అని ఇన్నా ఇంత దారుణంగా వాడతావు అనుకోలేదు. హీరోకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే విలన్కి ఫోన్ చేసి చెప్తాడు, నాకు తెలిసిపోయిందిరా ఇన్ఫార్మర్ అవడు అని. ఆ విలన్ గాడి ఓ నీకు తెలిసిపోయిందా, ఇదిగో ఇక్కడ ఉన్నాడు పో అంటాడా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఏంది నల్లమల్లకి వెళ్ళి హీరో అందరిని నలిపేస్తాడా సార్? ఇక్కడే సార్ మనం హాలీవుడ్ స్టైల్లో ఒక యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తాం సార్ నల్లమల్ల ఫారెస్ట్లో. ఏం లాభం సార్, హాలీవుడ్ ఫైట్లు అది అంటారు, బాబు దిగుతాడు పిండి పిప్పి చేస్తాడు, లోడ్ ఎత్తలేదా అంటే 4 సార్లు తాంతాడు, అంతే కదా సార్ క్లైమాక్స్ అయిపోయిందా సార్? ఫైనాన్స్ స్కామ్ సార్, ఆ ఫైనాన్స్ స్కామ్ జనాలకు తెలిసిపోయింది అని చెప్పి 3-4 సరదాగా చంపేస్తారు సార్ విలన్. సో ఈ విషయం తెలిసిపోయింది సార్, ఇప్పుడు నెక్స్ట్ క్లైమాక్స్ సార్. ఇంక అయిపోయిందా సార్ క్లైమాక్స్? ఇంకెంత లాగుతావు, అయిపోయింది విలన్ కొట్టేశాడు, ఇప్పుడు వాళ్ళ స్కామ్ ఎక్స్పోజ్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటి సార్ క్లైమాక్స్ సీన్ సార్? హీరో మినిస్టర్ సీఎం ఉన్న రూమ్కి వెళ్తాడు సార్, వెళ్ళి అలా తలుపు లోపల నుంచి లాక్ వేస్తాడు సార్, లాక్ వేసి అక్కడ ఉన్న వస్తువులతో ఒక బాంబే తయారు చేస్తాడు సార్. ఆ బాంబు తయారు చేసి వీళ్ళందరినీ భయపెడుతూ అందరినీ మార్చేస్తాడు సార్, అందరు మంచిగా లేకపోతారు, అందరు మారిపోతారు సార్. అయినా కూడా హీరో బాంబు బ్లాస్ట్ చేస్తాడు సార్, అంటే బ్లాస్ట్ అంటే అదేదో ఎక్స్ప్రెషన్ అవ్వదు సార్, అలా మన ఫ్లాగ్ కలర్స్ వస్తాయి సార్ సారే జహాసే అచ్చా అనే టైప్లో. నాకు తెలుసు మీరు ఇప్పుడు లాజికల్ తీస్తారు సార్, డోంట్ క్వశ్చన్ దిస్ ఎమోషన్. ఇంక నేనే చెప్తాను, నడేలకు కూడా నువ్వే చెప్పావుగా, అమ్మాయ ఇప్పటికైనా సినిమా అయిపోయిందా, ఇండియన్ ఫ్లాగ్ అది ఇది వచ్చింది అంటున్నారు, దేశభక్తి ఎండ్ చేసేద్దాం సార్ సినిమా. లేదు సార్, ఇప్పుడు సిచ్యువేషనల్గా మైండ్ బ్లాక్ అని చెప్పి ఒక ఐటమ్ సాంగ్ సార్, క్రేజీ ఉంటుంది సార్. ఇది మాత్రం కరెక్ట్ సార్, మైండ్ అయితే గట్టిగా బ్లాక్ అయింది సార్ నాది. అయినా అమ్మా అబ్బా ఆ సౌండ్ లేట్ సార్, ఇంటే అదో రకంగా ఉంది నాకు. ఇప్పుడు ఇప్పుడు ఈ సాంగ్తో సినిమా ఎండ్ అయిపోయిందా సార్, కొంచెం ఫోక్ టైప్లో ఎండ్ చేసేద్దాం. లేదు సార్ ఇంకా సినిమా అయిపోలేదు, ఇప్పుడు చెల్లి పెళ్లి చేస్తారు, తర్వాత విజయశాంతి కూడా తెలిసిపోద్ది కొడుకు చనిపోయాడు అని చెప్పి ఇప్పుడు హీరో వచ్చేసి ఇలా సెల్యూట్ కొట్టి మీ ఆడవాళ్ళే సర్లేరు మీకు ఎవరు అది అని చెప్పేసి మంచి ప్యాట్రియాటిక్ థీమ్ మ్యూజిక్ వేస్తాం సార్. సార్ 2 మినిట్స్ బ్యాకే నీ వంపులోనే ఉంది పాల పుంత అని ఇప్పుడు మళ్ళీ లేడీస్ మీకు సర్లేరు సర్లేరు నీకు ఎవరు అని సెల్యూటు కొంచెం ప్యాట్రియాటిజం అంటారు. పోనీ ఈ ప్యాట్రియాటిజంలో సినిమా ఎండ్ చేద్దాం సార్. లేదు సార్ ఇంకా సినిమా అయిపోలేదు, మళ్ళీ లాస్ట్లో సాడ్ నోట్లు ఎందుకు ఎండ్ చేయడం, మళ్ళీ కామెడీ పెడదాం, మళ్ళీ హీరోయిన్ హీరోయిన్ ఫ్యామిలీ వస్తుంది, హీరోయిన్ ఓకే నిన్నే చేసుకుంటా అన్నట్టు కన్విన్స్ అవుతాడు. ఇదే కాబట్టి మళ్ళీ ఇంత డేంజరస్ ప్రకాష్ రాజ్ విలన్ మళ్ళీ కమెడీ చేసేస్తాం సార్, వచ్చి ఏదో చేయి నాకు ఏం చేస్తున్నావు చెప్పు అది అంటే నువ్వు మిలిటరీకి రా, మిలిటరీకి వస్తే నువ్వు మారిపోతావు మంచోడు అయిపోతావు అంటాడు సార్. ఇలా ప్రకాష్ రాజ్ వచ్చేసి లాస్ట్లో కామెడీ కామెడీగా ఇంకొకే మారిపోయాడు మంచోడు అయిపోయాడు మిలిటరీలో జాయిన్ అయిపోయాడు చూపిస్తాం సార్. సార్ ఇప్పటికైనా క్లైమాక్స్ చేద్దాం సార్ ప్లీజ్ సార్.
సరే కామెడీ అంటున్నారా కానిచ్చేయండి. అయినా ఏదో వెలితిగా ఉంది సార్ ఈ సినిమాలో, ఏదో మిస్ అవుతున్నట్టుంది సార్. ఏం తగ్గింది సార్ క్లైమాక్స్ నాకు, మళ్ళీ టెరరిస్ట్ ఫైట్ అని పెడదాం? సరిలేరు నీకెవ్వరు. ఇది గైస్ సర్లేరు నీకెవరు పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటాను, నచ్చితే మాత్రం కింద లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, తబడమిడకి చెప్పి స్ట్రైక్లో ఇచ్చుకోండి. సో అది గైస్ చూస్తున్నాండి బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చేవారం.